గత కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ ఇంకా సంచలనంగానే మారింది దానికి సంబంధించి ఎటువంటి విచారణ చేపట్టకపోవడం సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి స్పందన సుప్రీంకోర్టు నుంచి రాలేకపోవడం ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి ఒక విజ్ఞప్తి చేసింది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఫిర్యాదు మీద వెంటనే విచారణ జరిపించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫిర్యాదు మీద విచారణ జరిపించాలి అంటూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయడం ఇప్పుడు మరొకసారి ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది అంటే ఒక ప్రధానంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ జెకే మహేశ్వరితో పాటు మరొక ఆరుగురు జడ్జీల వైఖరి మీద చీఫ్ జస్టిస్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే న్యాయమూర్తుల పైన జగన్ చేసిన ఫిర్యాదు ఏదైతే ఉందో అది నెగిటివ్గాను మరోపక్క పాజిటివ్ గాను రెండు రకాలుగాను దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అంటే ఇక్కడ రకరకాల సందర్భాలను కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు కొంతమంది నిపుణులు ఎందుకంటే చాలామంది ఇప్పుడు జగన్ లేక కారణంగానే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులపైన కూడా చర్చ జరుగుతుంది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది న్యాయమూర్తుల మీద ఫిర్యాదు చేయడం అనేది ఫస్ట్ టైం జరగడం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కావడం గతంలో సీఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య అలాగే అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఫిర్యాదు చేసిన విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఒకరు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ వీరాస్వామిపై ఆయన చేసిన అవినీతి ఆరోపణల కారణంగా కారణంగా ఏసీబీ కేసు నమోదు చేసిన ఘటన కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఫిర్యాదుల కారణంగా గతంలో చేసిన ఫిర్యాదులన్నీ కూడా అంటే ఏ ఏ సందర్భాల్లో ఎవరు చేశారు అనేది వస్తుంది తప్ప నేరుగా ఒక చీఫ్ జస్టిస్ మీద హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఫిర్యాదు చేయడం హైకోర్టు జస్టిస్ మీద ఫిర్యాదు చేయడం అనేది ఏడుగురు మొత్తం ఏడుగురు జస్టిస్ మీద ఫిర్యాదు చేయడం అనేది ఇదే మొదటిసారి కావడంతో పాత అప్పట్లో జరిగిన అన్నింటిని కూడా ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు అంటే ఇటువంటి చర్చలే రావడం మంచిదే అని కొందరు చెప్తున్నారు కొంతమంది న్యాయ న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేసినట్లుగా ఇటువంటి చర్చలు జరగడం సరైనది కాదు అని కూడా కొంతమంది చెప్తున్నారు సో మొత్తానికి తాజాగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బికాస్ రజన్ భట్టాచార్య ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్కు లేఖ రాశారు జగన్ చేసిన ఫిర్యాదుల మీద వెంటనే విచారణ జరిపితే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడినట్లు అవుతుంది అనేది ఆయన ప్రధానంగా సూచించిన సందర్భం అంటే న్యాయ వ్యవస్థ మీద సమాజంలో ఇప్పుడు ఇటువంటి చర్చ జరగడం ఎంతవరకు సమర్థనీయం కాదు అని చెప్పి లాయర్స్ అసో అసోసియేషన్ అభిప్రాయపడుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రూపంలో ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో అది ఇచ్చి ఆల్రెడీ దాటిపోయింది లేఖ రాసి నెల దాటి అయినా ఇంత ఇప్పటివరకు ఇంకా దాని మీద సుప్రీంకోర్టు స్పందించకపోవడం ఈ జాప్యం ఎప్పుడైతే పెరిగిపోతుందో రకరకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి ఇమీడియట్గా దీంట్లో తప్పు ఏంటి అనేది ఒకసారి విచారణ జరిపిస్తే ఒకవేళ నిజంగా ఎవరు తప్పు చేశారు అనే దాని మీద కూడా నిర్ధారణ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదు అనేది కూడా లాయర్స్ అసోసియేషన్ చెబుతున్నమాట మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలవడం ఫైనల్ గా ఇది ఏం జరుగుతుంది విచారణ చేపడతారా విచారణ చేపడితే ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం చాలా ఆసక్తికరంగా మారుతుంది రోజు రోజుకి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి